వైసీపీ ప్రభుత్వంలో కొండలు కనుమరుగవుతున్నాయి, కొండలు గుంతలుగా మారిపోతున్నాయి. అక్రమాల వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ప్రస్తుతం జగన్ గ్యాంగ్ కన్నుపడిన కొండ ఎక్కడ ఉంది? నెల్లూరు జిల్లాలో సిద్ధేశ్వరం అతి పురాతన ఆలయం. కొండ మీద సిత్తుల శిలలు, ఆపై ఎత్తున స్వామివారి ఆలయం, దిగువన పలు సపరివార ఆలయాలు, ఆశ్రమాలు ఉన్నాయి. ఆ కొండ చుట్టూ అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉండటంతో దానిపై అక్రమార్కుల కళ్లు పడ్డాయి. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ప్రభుత్వ అనుమతులిస్తుంటే ఆరు ఎత్తున బ్లాస్టింగ్లు, తవ్వకాలు సాగిస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఒక్కో నెలలో 100 కోట్లకి పైగా జేబులు నింపుకుంటున్నారు. అటవీ భూములని వదలటం లేదు. 100 కోట్ల విలువ చేసే గుప్త నిధులు దొరికాయనే చర్చలు సాగుతున్నాయి. నిత్యం బ్లాస్టింగ్లతో రాళ్లు మీద పడుతుండటంతో రావాలంటేనే భయంతో భీతెల్లిపోతున్నారు భక్తులు. దుమ్ము ధూళితో అన్నదాన కార్యక్రమం నిలిచిపోయింది. జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేత మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అందుకు వైసీపీ పెద్దల సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన కీలక ఆధారాలు ఏబీఎం చేతికి వచ్చాయి. రెండు వేల సంవత్సరాల కిందట సిద్ధులు ఇద్దరు కొండపై ధ్యానం చేస్తూ ఉండేవారని కథలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. నవకోటి సిద్ధేశ్వరుడు, నవనాథ సిద్ధేశ్వరుడు శిలలని పూలతో అలంకరించి పూజలు చేస్తుంటారు. ఆ పూలు జారిపడితే తమ కోరికలు తీర్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. గతంలో ఆలయానికి కొండ చుట్టూ 230 ఎకరాల భూములు ఉండేవి. ఆదూరు వంశస్థులు ఆలయ అవసరాలకి భూములను అప్పగించారు. అయితే ప్రస్తుతం ఆలయ పర్యవేక్షణలో 20 నుంచి 30 ఎకరాలు కూడా లేకుండా పోయాయి. అందుకు కారణం ఈ ప్రాంతంలో అపార ఖనిజ నిక్షేపాలు ఉండటమే. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో సిద్ధలై కోన అనే ప్రాచీనమైన గుడి ఉన్నది. ఆ గుడి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. వెనకన ఈ ఏరియాలో మైనింగ్ అక్రమ మైనింగ్లు విపరీతంగా జరుగుతున్నాయి. దీని మీద మేము చాలా వరకు మేము ఎంతమంది ఆఫీసర్లకి, మేము డైరెక్టర్ ఆఫ్ మైన్స్కి, అసిస్టెంట్ డైరెక్టర్కి, అందరికీ మేము అర్జీలు ఇచ్చినా దీన్ని అస్సలు పట్టించుకోలేదు. దీని మీద మేము హైకోర్టుని ఆశ్రయించాం. హైకోర్టు మాకు ఇంటీరియర్ మాటర్, దీన్ని మైనింగ్ పనులు ఏది చేయొద్దు, దీనికి వీళ్ళకి ఎవరికి ఏది అనుమతులు ఇవ్వద్దు అని హైకోర్టు వారు చెప్పినా కానీ వీళ్ళు పక్క 2 రోజుల తర్వాతనే జీవో వాళ్ళకి మైనింగ్ లీజ్ గ్రాంట్ చేశారు. వాళ్ళకి ఎంత దూరం ప్రయత్నించినా ఆగడంలా. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మైనింగ్ విచ్చలవిడిగా సాగుతోంది. వైసీపీకి చెందిన పెద్దల ఆధ్వర్యంలో ఇది నడుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. గడిచిన 4 ఏళ్లలో 3 ఇంతలు ఎక్కువగా మైనింగ్ జరిగింది. కొండకి సమీపంలో మైనింగ్ చెయ్యొద్దంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు బేఖాతరు చేస్తూ ప్రభుత్వమే అనుమతులు ఇవ్వటం ఆందోళన కలిగించే విషయం. ఇవాళ 2019లో అధికారంలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలంగా సైదాపురం మండల కేంద్రంలో సిద్ధలయ కొండ ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో 15 మంది గిరిజనులు మనిషికి 1.5 ఎకరాల చొప్పున గిరిజనులు సాగు చేసుకొని ఆ భూములు అనుభవిస్తున్న నేపథ్యంలో ఆ భూముల్ని అధికార పార్టీ చెందినటువంటి వగ్గు కృష్ణయ్య అనే అతను ఆ భూమి మీద కన్నేసి ఆ భూముల్ని ఇవాళ దౌర్జన్యంగా ఆక్రమణ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో గిరిజనకు సంబంధించిన భూముల్ని మొత్తం కొల్లగొట్టి ఇవాళ ప్రభుత్వ యంత్రాలతో పెద్ద పెద్ద బుల్డోజర్తో ఇవాళ ఖనిజ సంపదని అధికారికంగా కాకుండా అనధికారికంగా తీస్తూ ఇవాళ మొత్తం కూడా ప్రభుత్వాన్ని ఇవాళ ప్రభుత్వ భూములు కబ్జా చేస్తా ఉన్నారు. ప్రభుత్వ పెద్దల అతి సమీప బంధువులు అంటూ కొందరు చెలరేగిపోతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన రౌడీ మూకలతో ఆ ప్రాంతానికి ఎవరూ రాకుండా కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల్లో ఒకరికి ముఖ్య అనుచరుడిగా చెప్పుకునే జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేత ఒకరు ఈ అక్రమ వ్యవహారాన్నంతా పర్యవేక్షిస్తున్నారు. ఆదూరు వంశస్థులు ఇచ్చిన భూముల్లో ఎస్సీ ఎస్టీలు మినుము సాగు చేస్తూ జీవించేవారు. వారందరినీ వైసీపీ నేతలు అక్కడి నుంచి తరిమేశారు. కొండ అంచన ఒకేసారి 25 జెల్టన్ స్టిక్స్ తో భారీ బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. దాంతో కొండంతా కదిలిపోతోంది. ఆ రాళ్లు ఎగిరి కొండ మీద భక్తులపై పడుతున్నాయి. విపరీతమైన దుమ్ము ధూళి వల్ల అన్నదాన కార్యక్రమం కూడా నిలిపివేయాల్సి వచ్చింది. గిరిజనులకు ఇచ్చిన వేలాది ఎకరాల భూములు ఉంది. అలాగే మైనింగ్ మాఫియా ఈరోజు ఆ ప్రాంతం మొత్తం కూడా ధ్వంసం చేస్తుంది. ఈ అధికార పార్టీకి చెందిన వాళ్ళు అందరూ కూడా ఆ మైనింగ్ మాఫియా మొత్తం ఆ గుడి చుట్టూ ఉన్న భూముల్ని మొత్తం కూడా ధ్వంసం చేసి ఆడొస్తున్న భక్తులకి అసౌకర్యం కలిగిస్తున్నారు.
ఈ మధ్య మేము కూడా పూజారులు కూడా భయప్రాంతలకు గురవుతున్నారు ఎందుకంటే కొన్ని వేలాది కోట్ల రూపాయలు మైనింగ్ మాఫియా గడిస్తుంది కాబట్టి ఈ రోజు ఆ తెల్ల బంగారం కోసం అనేక మంది జిల్లాలో నుంచి కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇక్కడ పాగాయసిన పరిస్థితి బాగా కనబడుతుంది అక్రమ తవ్వకాలు సాగిస్తూ ఒక్కో నెలలో సుమారు 60 కోట్ల రూపాయల విలువ చేసే వైట్ క్వార్ట్ 3 కోట్ల విలువ చేసే పల్స్వర్ 15 కోట్ల విలువ చేసే మైకా 30 కోట్ల విలువ చేసే వర్మిక్యులేట్ తరలిస్తున్నారు ఇలా ఒక నెలలోనే 100 కోట్లకి పైగా జేబులు నింపుకుంటున్నారు ఇది చాలదన్నట్టు ఇటీవల కాలంలో అటవీ భూముల్లో తవ్వకాలు మొదలెట్టారు అయినా మైనింగ్ అటవీ రెవెన్యూ శాఖ అధికారులు ఈ ఛాయలకు కూడా రావటం లేదు ఇందులో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉండటం వల్లే అధికారులు ఈ ఛాయలకు రావటం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి అతి పురాతన ఈ ఆలయం కొండ చుట్టూ పెద్ద ఎత్తున గుప్త నిధులు ఉన్నాయనే చర్చ ఎప్పటి నుంచో ఉంది ఇటీవల ఈ అక్రమ తవ్వకాల సమయంలో 100 కోట్ల గుప్త నిధులు లభ్యమయ్యాయని అందుకే మరింతగా విధ్వంసం సృష్టిస్తున్నారని చుట్టుపక్కల పల్లెల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది